శుక్రవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం కలిగిన 16 ప్రతిపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి శుక్రవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరించనున్నట్టు 16 విపక్ష పార్టీలు ప్రకటించాయి. ప్రతిపక్షం లేకుండా చేసి ఏకపక్షంగా చట్టాలు పాస్ చేశారని ఆ ప్రకటనలో ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. కొత్త వ్యవసాయ చట్టాల కారణంగా ఆహార భద్రతకు విఘాతం కలుగుతుందన్నాయి. ఆహార ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం నిలిచిపోయి ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నాయి. ఆ కారణంగానే రైతులు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ 64 రోజులుగా ఆందోళన చేస్తున్నారని, ఈ ఆందోళనలో దాదాపు 155 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, అయినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చలనం లేదని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఇక గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసాత్మక ఘటనల్లో కేంద్రం పాత్రపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఓ రైతు మృతి చెందగా 300 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. కాగా ప్రస్తుతానికి కాంగ్రెస్ సహా 16 రాజకీయ పార్టీలే రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించినప్పటికీ మరికొన్ని తటస్థ పార్టీలు సైతం ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు కూడా కరోనా మార్గదర్శకాల మేరకు జరగనున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదే రోజు ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించనున్నారు. కాగితరహిత బడ్జెట్ నేపథ్యంలో అధికారిక పత్రాలను సభకు సమర్పించిన వెంటనే అన్ని పత్రాలు ఆర్థిక సర్వే ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయని లోక్సభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి లోక్సభలో 2021-22 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా సమావేశాలు జరుగుతున్నందున రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్సభ సమావేశాలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనున్నాయి. 2 విడతలుగా జరిగే సమావేశాల్లో తొలి విడత ఇవాటి నుంచి ఫిబ్రవరి 15 వరకు, 2వ దశ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగనున్నాయి. ఈసారి మొత్తం 33 పనిదినాలు ఉన్నాయి. ఈసారి 0 అవర్, ప్రశ్నోత్తరాల సమయం యథాతథంగా జరగనున్నాయి. కాగా ఈరోజు సాయంత్రం అన్ని పార్టీల నేతలతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. 30న ప్రధాని నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. 31న రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అన్ని పక్షాల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. గత వర్షాకాల సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా సభ్యులు 2 సభల్లో కూర్చోనున్నారు. సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి చేయనున్న ప్రసంగం కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో 144 మంది సభ్యులను మాత్రమే అనుమతించనున్నారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సహా 1209 మంది సిబ్బందికి టెస్టులు నిర్వహించినట్టు రాజ్యసభ సచివాలయ వర్గాలు చెప్పాయి.